పార్టీ మేము అధికారం లేకొస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మారుస్తూ కొత్త పాట పాడుతున్నారు. దశల వారీగా మేము మరి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి ఏ విధంగా అంటే ప్రభుత్వ దుకాణాలే ఈరోజు 3500 దుకాణాలను ఏర్పాటు చేయటమే ఇది బూటకమని చెప్పి మనకి తెలిసిపోతుంది. మరి ఈ మద్యపాన నిషేధం ముసుగులో ఈ ప్రభుత్వము భారీ స్కామ్స్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరదీస్తుందని చెప్పి మరి అలాగే రాష్ట్రంలో మొత్తం షాపులు 4880 అందులో రెన్యువల్ కానివి 777 ఇక మిగిలిన షాపులు 3603. మరి ప్రభుత్వం అంటున్నట్లు 20% షాపులను తగ్గిస్తే ఇంకా ఉండాల్సినవి 2883 కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దుకాణాలు 3500. దీన్ని బట్టి ప్రభుత్వం ఎంత బూటకంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వము పేదలు తాగే చీపు లిక్కరు పైన అధిక ధరలు మోపి ఒక బాటిల్ పైన 80 రూపాయలు రేటు పెంచి మరి సామాన్యుల యొక్క డబ్బును దోచుకొని వాళ్ళ జేబుల్లోకి మార్చుకొని వాళ్ళ నడ్డి విరుస్తుంది ప్రభుత్వం. మరి అదే బడాబాబులు తాగే మరి ఫారిన్ లిక్కర్ పైన నామమాత్రంగా ధరలు పెంచి మరి ఈ ప్రభుత్వ ఏదైతే ఎంఆర్పి రేట్లు ఉన్నాయో వాటికంటే కూడా అధికంగా ఈరోజు సారా లిక్కర్ని అమ్మకాలని వసూలు చేస్తూ మరి వారిపైన భారం పెడుతూ ఈ ప్రభుత్వము మరి ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పి కూడా ప్రజలు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ కొత్త మద్యం పాలసీ వల్ల ఈ ఎక్సైజు మరి అస్తవ్యస్తంగా ఈ పాలసీ ఉండటం వల్ల చాలా దోపిడీకి మరి గురి కావాల్సి వస్తుంది. ఏ విధంగా అంటే ఈ గుడుంబ మరి నాటుసారా గంజాయి ఇవన్నీ కూడా పెచ్చి పెరిగి వీటన్నిటిని కూడా మరి ఇవన్నీ కూడా జనజీవన వాటిలో కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం దీని పట్ల కూడా ఆలోచించాలన్నటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే జనవాసాల మధ్యన ఈరోజు సారాయిని విక్రయిస్తున్నందువల్ల మరి మహిళలు చాలా తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం మరోవైపు వైన్ షాప్ దగ్గర పర్మిట్ రూమ్లను తీసేసి మరి దీని మూలంగా మందు బాబులు వైన్ షాప్లో మందులను తీసుకొని రోడ్ల వైపు తాగుతూ వెళ్ళటం వల్ల మహిళలు వేధింపులకు గురవుతున్నారు. సామాజిక భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా కూడా హెచ్చరిస్తూ ఏదైనా ప్రజలకు జరిగితే పూర్తి బాధ్యత వీళ్ళదని చెప్పి కూడా ప్రజలు వాళ్ళని హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా కూడా. మరి అలాగే పెంచిన రేట్లు వారి జేబుల్లోకే వెళ్తున్నాయి. మరి వాళ్ళు ఏమంటున్నారు, ప్రజలు ఈరోజు నిన్న చూస్తున్నాం టీవీ మీడియాలో కూడా రోడ్లలోకి ప్రజలు వచ్చి ఇంత విధిగా పెంచుతున్నారు, మరి సామాన్య ప్రజలు మేము రోడ్డును పడాల్సి వస్తుంది, మరి మీరు పరిమితమైనటువంటి 3-4-5 బ్రాండ్లనే పెట్టి మరి తాగమని చెప్తున్నారు అని చెప్పి మరి మీ ఛాయిస్ అని కూడా ఆ దుకాణందారులు ప్రజలపైన ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వము మరి చిత్తశుద్ధితో లేకుండా చదువుకున్నటువంటి యువకుల్ని కూడా మరి దీంట్లోకి ప్రేరేపించే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇది మంచి సంస్కృతి కాదు ఈ ప్రభుత్వానికి అనేది కూడా మేము వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి మరి ప్రజల తరఫున కూడా ఇది మంచి విధానం కాదు. మరి మీరు ఏదైతే ఈరోజు ప్రభుత్వం రాకముందు వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి మీరు ప్రజలకి హామీ ఇచ్చి ప్రగల్భాలు పలికారో దానికి భిన్నంగా ఈరోజు మీరు సంపాదనే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పోతుంది అనేది ప్రజలు అర్థం చేసుకొని తీవ్రంగా ఈరోజు ప్రజలు దుకాణదారుల దగ్గరకు వచ్చి నిలదీసి అడుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.